లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రజల గొంతై మాట్లాడారన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ నిరంజన్. కొన్ని దశాబ్దాల తర్వాత దేశంలో ప్రతిపక్షం ఉందని తెలిసిందన్నారు. రాహుల్ వాస్తవాలు మాట్లాడితే మోదీ అమిత్ షా ఎందుకు ఎదురుదాడి చేశారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఇండియా కూటమి పవర్లోకి వస్తుందన్నారు నిరంజన్. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ప్రజల గొంతుకై గొంతుకను వినిపించిన తీరు, ఆయన మాట్లాడిన తీరు దేశంలో ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసిందన్నమాట. మనం చేస్తూ ఉన్నాను, దేశ ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి పట్ల, ఆయన పట్టుదల పట్ల, ఆయన కమిట్మెంట్ పట్ల, పార్లమెంట్ లోక్సభలో ఆయన మాట్లాడిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సగర్వంగా ఉన్నారన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో ప్రతిపక్షాలను ఏం మాట్లాడినా కానీ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ వారిని మాట్లాడకుండా వారి గొంతును నెక్కేస్తుండే. ఆయన తను చెప్పింది, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క నిజాన్ని బయట పెట్టడం జరిగింది. కొన్ని దశాబ్దాల తర్వాత ప్రతిపక్షం అనేది, ప్రతిపక్ష నాయకుడు అనేది ఎంతో క్రియాశీలకమైనటువంటి పాత్ర నిన్న కనబడ్డది లోక్సభలో. మళ్ళీ ఇది హిందూ మతానికి అవమానం అంటే ఒక మతాన్ని ఆసరాగా తీసుకొని రాహుల్ గాంధీ గారిపై దాడి చేసే ప్రయత్నం చేయటం జరిగింది. ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇది సిగ్గుచేటన్నమాట కూడా మనకు.